ఇవాళ జగన్ 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 రాకముందు జగన్ రాకముందు ఒక పేదవాడు ఒక రేకుల షెడ్ లంచో ఒక పాకలంచో పిల్లడు చిరిగిపోయినట్టు అట్ట చిరిగిపోయినటువంటి రెండో మూడో పుస్తకాలు వేసుకుని లాగుకి పిల్లల దగ్గర అరిగిపోయి చిరిగిపోయి చొక్కా గూడి దగ్గర చిరిగిపోయి చెప్పులు లేక లేకపోతే చెప్పులకి కుట్లుండో బ్యాగ్ లేకుండా చేతితో పుస్తకాలు పట్టుకునో ఉసిరోమంట ఇంట్లో చాకరీ చేసి ఇంట్లో పని చేసి ఇల్లు ఊడ్చి అంటుల్తోమి ఆడైనా మొగైనా తల్లికి సాయం చేసి పుస్తకాలు ఉంచుకుని ఉసిరోమంట వెళ్తుంటే అదే పక్క ఇంట్లో డాబాలోంచి వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ వచ్చి బైక్ కీకి అని మణికొడితే మెల్లో టై టక్కు బెల్ట్ యూనిఫామ్ సాక్స్ షూ వెనక బ్యాగ్ వేసుకుని డాడీ వస్తున్నానని బర్రని పరిగెత్తుకొచ్చి ఆ మోటార్ సైకిల్ మీద స్కూల్కి వెళ్తుంటే ఆ పేదవాడు స్కూల్కి వెళ్ళేటువంటి పేదవాడి పిల్లోడు ఆత్మస్థైర్యం ఉంటదా? వీడు చదువుకుంటాకి వెళ్ళక ముందే ఏంట్రా నాకు ఈ కర్మ మా అమ్మ నాన్న కడుపున పుట్టానని చెప్పని బాధతో స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా చదివిన చదువుతాడు ఆ డబ్బున్నోడు పిల్లడితో పోటీ పడి ఉద్యోగం ఎక్కడ సంపాదిస్తాడు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఈర్ష్య పడే రీతిలో బూట్ల దగ్గర నుంచి సాక్సుల దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి వెనకాల స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి డబ్బున్నోడి పిల్లలకు కూడా లేనటువంటి ట్యాబాడి బ్యాగ్ లో ఉండే పరిస్థితుల్లో స్కూల్కి వెళ్తే అంతకు ముందు జగన్ రాకముందు నేల బొక్కలు పడిపోయి పైనుంచి కారిపోయి లేకపోతే సూర్యుడు ఆ బొక్కలోంచి సూర్యుడు వస్తే ఆ సూర్యుడితో ఆడుకుంటాం ఇటువంటి పరిస్థితులు అక్కడక్కడ పంతులమ్మ గారు పిల్లలతో పేలు చూపించుకునే పంతులు గారు కొంత పంతులమ్మ గారు కొంతమంది ఉంటే మరి కొంతమంది పంతులయ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఫ్లాట్లు అమ్ముతాక బయటకు వెళ్ళిపోతే సగం మంది పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటే సగం మంది ఎవడ వ్యాపారం ఆడు చూసుకునే పరిస్థితులు స్కూల్లో ఉంటే ఇవాళ ఎవరు గంట గంటకి ఫోటో దిగి అయ్యా నేను వచ్చానని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి, పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి, పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి, ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి నేర్పించాల్సినటువంటి పరిస్థితి, డబ్బున్న వాడి పిల్లతో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంగ్లీష్ లోనే చదవాలి. నిన్నో మొన్నో మన రాజకీయాల్లో డాన్స్ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు ఏమంటే ఇన్ని వందల కోట్లు పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివించాలా అని. నేను అడుగుతా ఈ పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పూనావుడికి ఇద్దరు ముగ్గురు పూనావుడుకున్నారు, రష్యావుడికి ఒక ముగ్గురు నలుగురు రష్యావుడుకున్నారు, వీళ్ళందరూ ఏ పడిలో చదువుతున్నారు? సింగపూర్ లో తెలుగు పడి ఉందా? మరి రష్యావుడి పిల్లలు సింగపూర్ లో బడిలోకి వెళ్తున్నారు కదా, రష్యాలో తెలుగు మీడియం స్కూల్ ఉందా? మరి ఎందుకయ్యో మా నర్సాపురంలో వీధి బడిలో మున్సిపల్ బడిలో ఎందుకయ్యో నీ పిల్లల్ని తీసుకొచ్చాను నేను అడుగుతున్నా. మొగల్తూరు మాది మొగల్తూరు మాది అని చెప్తావు, మీ మొగల్తూరు బడిలో ఎందుకయ్యో నీ పిల్లల్ని తీసుకొచ్చి మొగల్తూరులో నర్సాపురంలో ఇల్లు పెట్టి రోజు కారు తీసుకెళ్లి మొగల్తూరు బడిలో వేయాలి కదా. ఎందుకు వెళ్తా నీ పిల్లలు మొగల్తూరులో గవర్నమెంట్ బడికి? నీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ లో చదవాలి, ఇంగ్లీష్ లో మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి. మీ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయాలి, రష్యాలో ఉద్యోగం చేయాలి, సింగపూర్ లో ఉద్యోగం చేయాలి, ఎవడి కోసం? చంద్రబాబు నాయుడు గారు మనవడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో ఉంటున్నాడు. నిన్న మొన్న చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి, మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి, దాంట్లో ఒక రీసెర్చ్ చేస్తాడు. నేను చాలా క్రమశిక్షణతో పెడతాం, రోజుకు ఒక సినిమాను చూస్తాడు. ఒక సినిమా చూస్తే కుదరదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం ఒక సినిమా చూడాలి, టైట్ చేస్తాం. మేము చాలా క్రమశిక్షణతో పెంచుతాం, చాలా రీసెర్చ్ చేస్తాడు. అంటే వీళ్ళ అబ్బాయి మాత్రం ఓక్ రిడ్జ్లోనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో చదువుకుని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుని ఆరేళ్లకే కంప్యూటర్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తాడు. మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి, ఇక్కడే వీళ్ళ ఇంట్లో పాచి పనులు చేసుకోవాలి. ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలా? లేదా ఈ రాష్ట్రంలో భేదాభికి అండగా నిలబడి ఆ కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం పేదరికం పారుదలడం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? జగన్ ఎందుకు కావాలి? మళ్ళీ జగన్ కావాలా? మళ్ళీ అక్కర్లేదా? ఇవాళ 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 ఒకటి చెప్తున్నాను,
ఈ నర్సాపురం మున్సిపాలిటీలో చాలా మంది పేదలు ఉంటారు, ఇల్లు లేని పేదలు ఉంటారు. చివరి మాటగా చెప్పి ముగిస్తాను, ఇల్లు లేని పేదలు ఉంటారు. మనం ఎంగిల ఎంగిలనం బయటపారే.